సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మా తాండూరు ఎమ్మెల్యేను కొనుగోలు చేసింది నువ్వే కదా, మా 37 మంది ఎమ్మెల్యేలను కూడా కొనుగోలు చేసింది నువ్వే కదా అని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ను ఖాళీ చేస్తే కేసీఆర్ కు ఆయన కొడుకుకు ఎదురే ఉండదని అనుకున్నారు, కానీ ఆవు లాంటి పార్టీకి అన్యాయం చేస్తే ఆ పాపం ఊరికే పోతుందా అన్నారు. గతంలో తనను అన్యాయంగా జైల్లో పెట్టారన్న ఆయన కనీసం తన బిడ్డ లగ్న పత్రికకు కూడా వెళ్ళనివ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ నీ బిడ్డ ఇంటికి సీబీఐ వచ్చిందని ఇప్పుడు నొప్పి తెలుస్తుందా అని రేవంత్ తీవ్ర విమర్శలు చేశారు. ఇక తాను సీఎం అయినా కాకపోయినా కాంగ్రెస్ మాత్రం అధికారంలోకి రావాలని రేవంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చన్న రేవంత్ కేసీఆర్ ఎన్నికల కోసం తొందర పడుతున్నారంటూ కామెంట్స్ చేశారు. కార్యకర్తలు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇక కేసీఆర్ ముందు డిమాండ్స్ పెట్టేది లేదన్నారు ఆయన. ఎవరి ఇంటి ముందుకెళ్లి బిచ్చం అడగాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు రేవంత్. ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి టార్గెట్ చేశారు. నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కొనేందుకు వచ్చిన దొంగలను పట్టుకొని జైల్లో వేశామని అన్నారు. తెలంగాణ మారినట్లుగానే దేశం కూడా మారాల్సిన అవసరం ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. హాయ్, దిస్ ఇస్ అభినవ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ టు హిట్ టీవీ టీవీ టు హిట్ టు హిట్ టీవీ హిట్ టీవీ టీవీని టు హిట్ టీవీ హిట్ ఛానల్ హిట్ టీవీ టీవీ హిట్ టీవీ టు హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.